భారత రాజ్యాంగము 24వ సవరణను 1971లో చేశారు. సవరణ చేసిన అంశము రాజ్యాంగములో ఏ భాగాన్నైనా సవరించే అధికారము పార్లమెంటుకు లభిస్తుంది. భారత రాజ్యాంగము 25వ సవరణను 1971లో చేశారు. సవరణ చేసిన అంశము బ్యాంకు జాతీయీకరణ నేపథ్యములో పరిహారం అనే మాటకు బదులుగా మొత్తము అనే మాటను చేర్చారు. భారత రాజ్యాంగము 26వ సవరణను 1971లోనే చేశారు. సవరణ చేసిన అంశము రాజాభరణాలు బిరుదులను రద్దు చేసినది. భారత రాజ్యాంగము 28వ సవరణను 1972లో చేశారు. సవరణ చేసిన అంశము సివిల్ సర్వీస్ నియమాలను మార్చుటకు పార్లమెంటుకు అధికారము కలదు. భారత రాజ్యాంగము 31వ సవరణను 1973లో చేశారు. సవరణ చేసిన అంశము లోక్సభ స్థానాల సంఖ్యను 525 నుండి 545కు పెంపు మరియు రాజ్యసభ గరిష్ట స్థానాల సంఖ్యను 500 నుండి 525కు పెంపు. భారత రాజ్యాంగము 32వ సవరణను 1973లో చేశారు. సవరణ చేసిన అంశము తెలంగాణ ప్రాంతము వారికి కొన్ని ప్రత్యేక సదుపాయాల కల్పన, 6 సూత్రాల పథకము అమలు, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు.